అసాసినేషన్ టీమ్ ఏరివేత బృందం నరేంద్ర మోడీ అమిత్ షాలు కలిపి తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత వ్యతిరేక శక్తులు లేదా భారతదేశంలో ప్రజల ప్రాణాలు తీసే తీవ్రవాద కార్యకలాపాలకి పాల్పడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఖలిస్తానీలు కావచ్చు, లేకపోతే లష్కర్ ఏ తోయిబా కావచ్చు, లేకపోతే కనుక అక్కడే ఉన్నటువంటి జైషే మహమ్మద్ కావచ్చు, ఇట్లాంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బ్రతిన్లాడి వాళ్ళని కన్విన్స్ చేయలేము. కన్విన్స్ చేయలేనప్పుడు కథం చేసేయడమే, ఆపనే చేస్తున్నది. నిజ్జరిపోయినా అంతే, అట్లాగే కెనడాలో ఇంకొకరిని లేపేసినా అంతే, అమెరికాలో గతంలో ఇద్దరిని లేపేసినా అంతే, పాకిస్తాన్లో ఇప్పుడు లేపేస్తున్నా అంతే. ఈ టీం డైరెక్ట్గా వీళ్ళే పార్టిసిపేట్ చేస్తున్నారో తెలియదు, లేకపోతే వీళ్ళు ఎవరైనా హైర్డ్ కిల్లర్లు చేస్తున్నారంటే హైర్డ్ పర్సన్స్తోనే చేయిస్తున్నారు, మాఫియా పర్సన్స్తో చేయిస్తున్నారు. ఇది తాజాగా అమెరికా తేల్చింది. అమెరికాలో భారతదేశం కుట్ర పన్నిందంటూ నిఖిల్ గుప్తా అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అమెరికా చెప్తున్న కొత్త లెక్కలు ఏంటంటే, $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో $82,00,000తో ఒక వ్యక్తిని నియమించారు పన్ను అనేవాడిని లేపేయడానికి. ఎవరైతే ఖలిస్తానీ తీవ్రవాది భారతదేశంలో అలకల్లోలం చేస్తానంటున్నటువంటి వాడిని చంపడానికి స్కెచ్ చేస్తే దాన్ని మేము భగ్నం చేశామని చెప్తున్నారు. $100,000 మనీ ప్రకటించారన్నటువంటిది అమెరికా దర్యాప్తులు తేలిందంట.